ఇప్పుడు పాండవులు ద్రుపదుడికి అల్లుళ్ళయ్యారు, దుష్టద్యుమ్నుడికి బావలయ్యారు. అందుచేత పాండవులను జయించడం కష్టం, బలం పెరిగిపోయింది. బాగా ధర్మంగా ఆలోచిస్తే అసలు ఈ రాజ్యము పాండవుల తండ్రి అయినటువంటి పాండురాజుదే, అర్ధరాజ్యం కూడా కాదు, మొత్తం రాజ్యం అంతా వాళ్ళదే. అసలు మనమనుభవిస్తున్న వాళ్ళది. అందుచేత ఈ రాజ్యానికి పాండవులే ఉత్తరాధికారులు అని గ్రహించు. అసలు వాళ్ళే అధికారులు ఇక్కడికి. మనమే వేడుకోవాలా, అర్ధరాజ్యం నాకు ఏదైనా ఇస్తే మనం వెళ్ళిపోతామేమని, మూట కట్టుకొని పోతామని. నువ్వు ఈ కర్ణుని బలము, నీ కొడుకు దుర్యోధనుని బలము చూసుకొని వెర్రవేగుతున్నావు. నీకు గూబలాగా చెవులో చెప్పేటువంటి ఆ మామగారు, ఆ విదురుడు మామగారు ఉన్నాడే, ఆ విదురుడిని చెప్పిన మాటలు చెప్తున్నాడు. ఆ మామగారు ఉన్నాడే, ఆ మామగారి నుంచే ఇంత వచ్చింది ఈ కుంటిశకుని. కనుక ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, వారితో మంచిగా ప్రవర్తించు. అసలు వీళ్ళందరినీ దూరం చేయి, వారికి యోగ్యమైన పనిని వెంటనే చేయి, నువ్వు రాజుగానే ఉంటావు. పురోచనుడు చేసిన పని వల్ల మీకు బాగా అపకీర్తి వచ్చింది. పురోచనుడు అదే చేసేది, లక్కగిల్లు కట్టి అగ్ని పెట్టాడు, తానే దగలు పెట్టిపోయాడు. అదిగాక వాళ్ళు చచ్చిపోయినారు, ఎంత సంతోషపడి వాళ్ళకి అపరకర్మలంతా చేశావు, వాళ్ళు బూడిదనంతా తల మీద పెట్టుకొని తిప్పావు, ఏడ్చావు, రాత్రంతా ఏడ్చావు దాని మీద పడి. నాకు తెలుసు నువ్వు ఎంత ఏడ్చావు లేదని, అయినా ఇంత నటించావు నువ్వు. అంత నటించిన వాడివి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అది దేశమంతా పాకిపోయింది నువ్వు చేసిన పని, నువ్వే చేయించావని తెలిసిపోయింది. ప్రజలంతా మిమ్మల్ని చీదరించుకుంటున్నారు, బయట రా చూస్తూ. చూడటానికి లేదు కదా నీకు గుడ్డోడు, నీకు అందరూ మాట్లాడుకుంటున్నారు. అందుచేత అపకీర్తి పోగొట్టుకో, మచ్చను తొలగించుకో, పాండవులను చేరదీయు, వాళ్ళను చేరదీసి వారిని ఆదరించు. నీ పుత్రులే కదా వాళ్ళు, అప్పుడే మన వంశం రక్షించబడుతుంది. విదురుడు చెప్తున్నాడు, మన వంశం రక్షించబడుతుంది, మనకు మేలు కలుగుతుంది, వాళ్ళు పెట్టినటువంటి భిక్షంలో మనం ఉందాం, సమస్త క్షత్రియ జాతికి మేలు కలుగుతుంది. సమస్త క్షత్రియ జాతి మన ఎంత ఉన్నారు, వాళ్ళందరికీ మేలు జరుగుతుంది, అందరూ బతికిపోతారు. ద్రుపదుడు బలవంతుడు, అతడికి మనకు పూర్వం శత్రుత్వం ఉంది కదా కొంచెం. ఇప్పుడు అతడిని మన పక్షంలో చేర్చుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది, మన పక్షంలో చేర్చుకుందాం, ఇంకేం మనమంతా రాజ్యం హాయిగా చేసుకోవచ్చు. యదువంశీయులు అసంఖ్యంగా ఉన్నారు. యదువంశీయులు ఎంతమంది ఉన్నారు, వారు మహాబలవంతులు, వారందరూ కృష్ణుడి వైపే ఉంటారు వాళ్ళంతా కూడా. యతః కృష్ణస్తత సర్వే, యతః కృష్ణస్తతో జయః, కృష్ణుని పక్షమే వారి పక్షం. ఏ పక్షాన కృష్ణుడు ఉంటాడో వారికి జయం కలుగుతుంది. శాంతిపూర్వకంగా అయ్యే పనిని దైవోపహతుడు యుద్ధం ద్వారానే సాధించాలని చూస్తాడు. దైవోపహతుడు అంటే దైవం చేత విడిచిపెట్టబడిన వాడు అని అర్థం. అంటే నువ్వు అలా కావద్దు, నువ్వు దైవోపహతుడు కాకూడదు, పరమాత్ముడే మన తట్టు ఉంటాడు, మనందరికీ మేలవుతుంది. రాజా మనమందరూ కలిసి ఉందాము, పాండవులు మనమంతా కలిసి ఉందాము, కుంతీపుత్రులు బ్రతికి ఉన్నారని తెలిసి నగర ప్రజలు పల్లె ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. నేను వెళ్ళాను, పట్టణానికి వెళ్ళాను, చూశాను, ప్రజల యొక్క అభిప్రాయం చూశా, వాళ్ళు ఎంత కుతూహలంగా ఉన్నారు, పండుగలు చేసుకుంటున్నారు. పాండవులు బతికారని పండుగ చేసుకుంటూ మిమ్మల్ని తిడుతున్నారు, కౌరవుల్ని. వాళ్ళంతా కుతూహల పడుతున్నారు రాజా. అందుచేత వారందరికీ సంతోషం కలిగించు. దుర్యోధనుడు, ఈ కర్ణుడు అక్కడ కూర్చున్నాడు, ఈ శకుని అధర్మంగా నడుచుకుంటూ ఉంటారు. మూర్ఖులు, దుర్బుద్ధి గలవారు వీళ్ళు, రాబోయే ఆపదలను తెలుసుకోలేరు వీళ్ళు. కనుక వారి మాటలు వినకు, ఎదురుగే చెప్తున్నాను, నేనేం వెనక తట్టు చెప్పటం లేదు. వీళ్ళ మాట మాత్రం వినద్దు, వీళ్ళు దుష్ట చతుష్టయాల్లాగా ఉన్నారు, నా మాట విను. కనుక వారి మాటలు ఖండితంగా వినద్దు. మేమింతగా మాట్లాడినా కూడా చుట్టూ చేరుకొని
అసలు ఆ శకునిని ఎందుకు పక్కలో కూర్చోబెట్టుకున్నారు మీరు? కొంచెం దూరం కూర్చోబెట్టకూడదా? కొడుకు కూర్చోనేట స్థలంలో ఆయన కూర్చోబెట్టారు. ఏ అంత ప్రేమన బావ అంటే భావన. వారు చెప్పినట్లు చేయకు. నేను ఇంకో బార్ చెప్తున్నాను, వీళ్ళు చెప్పినట్టు చేసావంటే నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు కాదు, రాజకులమే పోతుంది. ఓ మహారాజా, మీరు గుణవంతులు, మంచి చెడులు విచారించి తెలుసుకునే వివేకవంతులు. రాబోయే కీడు గురించి నేను మీకు ముందే చెప్పాను. ఒక్కసారి గుర్తు చేసుకో, తగిన విధంగా ఆచరించు. రహస్యంగా కూడా చెప్పా, ఇప్పుడు తట్టుకోలేక బహిరంగంగా చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నాను మహారాజా, మంచిని ఆచరించు. దుర్యోధన అపరాధేన ప్రజేయం వై వినక్షతి. దుర్యోధనుడు చేసిన తప్పు వల్ల వినక్షతి. నేను చెప్పినట్టు వినండి, వినక్షతి. దుర్యోధనుడు చేసిన తప్పు వల్ల సమస్త ప్రజలు నశిస్తారు. అందుచేత మూడుల అభిప్రాయాన్ని అంగీకరించుకో, నా మాట విని ప్రజలను కాపాడు అన్నాడు విదురుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 205వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు మొదలైనటువంటి కౌరవులు చేసిన మంత్రాంగంలో విదురుడు స్పష్టంగా తన అభిప్రాయాన్ని తెలిపాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, విదురా, నీ మాట సత్యం. నువ్వు ఎప్పుడూ సత్యమే మాట్లాడుతూ ఉంటావు. భీష్ముడు జ్ఞాని, ద్రోణుడు మహర్షి, వారి మాటలు ఎంతో మేలు చేస్తాయి, నీ మాటలు మేలు చేస్తాయి. పాండవులు నాకు పుత్రులు అనేది ధర్మం, సందేహం లేని మాట. నా పుత్రులకు ఈ రాజ్యం ఎలా లభిస్తుందో అలాగే పాండవులకు లభిస్తుంది, ఇందులో సందేహం లేదు. నువ్వు ఇప్పుడే పాంచాల నగరానికి వెళ్ళు, కుంతీదేవిని, పాండవులను, ద్రౌపదిని ఇక్కడికి తీసుకొని రా. మన అదృష్టం వల్ల కుంతీదేవి జీవించే ఉంది, కుంతీపుత్రులు జీవించే ఉన్నారు, వారు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారు. మన అదృష్టం వల్లనే మనం అభివృద్ధి చెందుతాం. పాపాత్ముడైన పురోచనుడు మరణించాడు. నేను చెప్పాను వాడికి పురోచనుడికి అట్లంతా చేయకూడదని, వీడే చెప్పిందంతా చేయకూడదన్నాడట. నా దుఃఖం తొలగిపోయింది. వాడు మరణించిన దానికి సంతోషం. వాడు బతికింటే ఇంకా 4-5 ఇళ్ళు కట్టేవాడు. వద్దులే, మంచి పని, వాడు చచ్చింది. అందరు ఎదురుగా అనౌన్స్ చేస్తున్నాడు వాడు చెడ్డవాడు అని. కనుక ఇప్పుడు నువ్వు వెళ్ళి అందరినీ తీసుకొని రా అన్నాడు విదురుడు. అలాగే అని ద్రౌపదికి, పాండవులకు, ద్రుపదుడికి ఇవ్వవలసినటువంటి కానుకలు తీసుకొని పాండవుల వద్దకు వెళ్ళాడు. అంతే, విదురుడు మహారాజు ఆజ్ఞ ఇంకెవరేం చెప్పలేకపోయారు, బయలుదేరాడు. కర్ణుడు చెప్పింది బాగుంది, ద్రోణుడు చెప్పింది బాగుంది, కర్ణుడు చెప్పింది బాగుంది వాడి లెవెల్లో. కానీ మన రాజ్యం బాగుండాలంటే, వాళ్ళు నా పిల్లలుగా ఉండాలంటే ఉన్నారు కదా, అందుకని భీష్మ పితామహుడు, ద్రోణుడు, మహాజ్ఞానులు, వాళ్ళు చెప్పిందంత బాగుంది. విదురా, నువ్వు చెప్పింది బాగుంది, ఇప్పటికిప్పుడే బయలుదేరు. విదురుడు సర్వశాస్త్రాలను చదువుకున్నవాడు కదా, అంచేత పాంచాల రాజధానిలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి పెద్దల నుంచి, అంటే ఆ మంత్రాంగాన్ని అక్కడికే క్లోజ్ చేసేశారు, లేచిపోమన్నారు. అప్పుడు శకుని ఉన్నాడు, నా మాటలు, నీ మాటలు రేపు పొద్దున చెప్పుకుందాంలే, ఇప్పుడు విదురుణ్ణి పంపిస్తాం, ఇప్పుడు ఎందుకులే నీ మాటలు వద్దులే, మంత్రాంగం అక్కడికి అయిపోయిందిలే, మంత్రాంగం అయిపోయిన తర్వాత ఇంకేమి నీ మాటలు, క్లోజ్ అయిపోయింది, మంగళం అయిపోయింది. లేదు లేదు, రెండు మాటలు కానీ పర్వత తర్వాత మాట్లాడుకుందాం, చాలా ఉందిలే. అయితే నేను మహారాజుతోనే మాట్లాడతానులే, మా నేను రహస్యం, అది నువ్వు ఎప్పుడు చేస్తున్నావు కదా, నువ్వు వెళ్ళు నీ ముఖం అని అందరూ చేరి పంపించాడు. విదురుడు ఊరికే ఉంటాడు, విదురుని చూస్తూనే కొంచెం కుంటివాడు పరిగెత్తిపోతాడు. పాంచాల రాజధానిలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి విదురుడు పెద్దల నుంచి పిల్లల వరకు క్రమంగా ఆయనకు అందరూ నమస్కరించారు, ప్రియంగా పలకరించారు. ద్రుపదుడి వద్దకు వెళ్ళాడు విదురుడు మెల్లగా. ద్రుపదుడు ప్రేమగా విదురుని ఆదరించాడు. ఇద్దరు క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. విదురుడు పాంచాల రాజ్యం వెళ్ళేసరికి అక్కడే శ్రీకృష్ణుడు
ఉన్నాడు. ఆయనకి ఎంతో సంతోషం కలిగింది. పాండవులను శ్రీకృష్ణుని చూస్తూ ప్రేమతో కౌగలించుకొని ఆనందించాడు. వారి క్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఇక్కడ అత్యంత అద్భుతమైనటువంటి బంగారు ఎవరంటే విదురుడొక్కడే. అందరూ విదురుణ్ణి ఆదరించారు. తర్వాత కౌరవులు ఇచ్చినటువంటి ఆభరణాలను విదురుడు వారి వారికి అందించాడు. ఆ తర్వాత ఎంతో వినయంగా శ్రీకృష్ణుడు పాండవులు వింటూ ఉండగా ద్రుపదుడితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, మీ పుత్రులు మంత్రులు అందరూ నా మాట వినండి. ధృతరాష్ట్ర మహారాజు మిమ్మల్ని సపరివార సమేతంగా అందరి క్షేమం గురించి విచారించాడు. మీతో సంబంధం మాకు ఎంతో సంతోషాన్ని కలిగింది అన్నాడు. భీష్ముడు కౌరవులు అందరితో కలిసి మీ క్షేమాన్ని అడిగాడు. ద్రోణుడు కూడా మీ క్షేమాన్ని అడిగాడు. ధృతరాష్ట్రుడు మీలో సంబంధం ఏర్పడటం వల్ల తాను ధన్యుడిని అయ్యానని భావించాడు. కౌరవులందరూ కూడా అలానే భావించారు. మీతో సంబంధం పెట్టుకోవటం వల్ల కలిగిన సంతోషం రాజ్యాన్ని అనుభవిస్తున్నా కూడా వారికి అంటే వారికి అంటే కలగలేదు, ఇప్పుడు కలుగుతుంది. ఇలా అన్ని విధాలుగా వారు సంతోషంగా ఉన్నారు మీరు రావటంతో. మీరు రావాలి, మీరు పాండవులను హస్తినాపురానికి పంపండి. కురువంశీయులందరూ వారిని చూడాలని కోరుకుంటున్నారు. అందరూ కలిసి ఉండాలనుకుంటున్నారు. ఈ పాండవులు చాలా కాలం నుంచి పరదేశాల్లో జీవించారు. ఇప్పుడు వీరి తల్లి కుంతీదేవి తమ నగరాన్ని చూడాలని కుతూహలంతో ఉంటారు నాకు తెలుసు. గాంధారి మొదలైన శ్రేష్ఠులైనటువంటి స్త్రీలు ద్రౌపదిని చూడాలనేటువంటి కోరికతో ఉన్నారు. కోడలను చూడాలని చాలా ముచ్చటపడుతూ ఉన్నది గాంధారి. నా కోడలను చూడాలా, నా కోడలను చూడాలని. ఆవిడ ఎక్కడ చూస్తుంది, కళ్ళు కట్టుకుంది కదా. అయినా రావాలని ఆమె రాకకే ఎదురు చూస్తున్నారు. అందుచేత మీరు భార్యా సమేతంగా సకుటుంబ సపరివార సమేతంగా పాండవులను హస్తినాపురానికి వెళ్ళమని ఆజ్ఞాపించండి. ఈ మాట నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కనుక మీరు వీరిని బయలుదేరమని ఆజ్ఞాపించండి. నేను పాండవులు బయలుదేరి వస్తున్నామని చెప్పటానికి దూతలను హస్తినాపురానికి పంపిస్తాను. దూతలు అక్కడికి చేరి కుంతీదేవి ద్రౌపది పాండవులు వస్తున్నారు అనే శుభవార్తను ధృతరాష్ట్ర మహారాజుకు చెబుతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 206 అధ్యాయం. విదురుడు పాండవులను పంపించమని కోరాడు. వెంటనే ద్రుపదుడిలా అన్నాడు, ఓ విదురా, మీరు చెప్పినంత బాగుంది కానీ సత్యం కౌరవులతో కలుపుకున్న సంబంధంతో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది సత్యమే నీవు మాట్లాడేటువంటి. పాండవులు హస్తినాపురానికి వెళ్ళటమే మంచిది, నాకు అదే అనిపిస్తుంది. అయితే నేను వెళ్ళమని చెప్పటం బాగుండదు కదా, ఎందుకంటే నాకంటే కూడా పాండవులు బాగోగులు చూసేవారు ఇక్కడ ఉన్నారు. వారే బలరామకృష్ణులు. వాళ్ళు వచ్చారు ఇప్పుడే, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నేనేంటి చెప్పటం, అదిగాక నేను అల్లుళ్ళని వెళ్ళమని చెప్పటమా, ఎక్కడైనా కద్దా, నేను చెప్పను. వారు ఎక్కడికి వెళ్ళమని చెప్తే పాండవులు అక్కడికి వెళతారు అంతే. ఈ బలరామకృష్ణులకు పాండవులంటే ఎంతో ప్రేమ అన్నాడు. అప్పుడు ధర్మరాజు ద్రుపదుడితో, మహారాజా, మేమందరం ఇప్పుడు నీ వశంలోనే ఉన్నాం, కనుక మా విషయంలో మంచి చెడును నువ్వే విచారించి ఏం చేయాలో చెప్పు, మేము నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాం అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు, ద్రుపదుల వారికి సర్వధర్మాలు తెలుసు, వారు చెప్పినట్లుగా చేయటమే నాకు ఇష్టం అన్నాడు. ఆ మాటలు విని ద్రుపదుడు, నాకు శ్రీకృష్ణుడి అభిప్రాయమే ఇష్టం, ఆయన ఏం చెప్తే నాకు అదే ఇష్టం. పాండవులు నాకేలాంటి బంధువులో శ్రీకృష్ణుడికి అలాంటి బంధువులే కదా. కేశవుడు పాండవుల హితాన్ని ఎంతగా కోరుకుంటూ ఉంటాడో
అంతగా ధర్మరాజు కూడా తమ క్షేమం గురించి తమ బాగోగుల గురించి పట్టించుకోడు అన్నాడు. తర్వాత విదురుడు కుంతీదేవి వద్దకు వెళ్ళి శిరస్సును ఆమె పాదాలకు తాకించి అంటే నమస్కారం చేసి కుంతీదేవి విదురుని చూసి ఏడ్చిలాంది, నాయనా విదుర, నువ్వు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండటం వల్లనే పాండవులు లక్క ఇంటి నుండి కూడా బయటపడ్డారు. అసలు నీదే కదా ఇదంతా, బయట వచ్చేటట్టుకు చేసింది నువ్వే, ఈ రాజ్యానికి వచ్చేటట్టు చేసింది నువ్వే, ఇదంతా నువ్వే కారణం. తాబేలు తన పిల్లల గురించే ఆలోచిస్తూ ఉంటుంది కదా, ఆలోచనతోనే వాటిని పెంచి పోషిస్తుంది. అవి అలా పెరిగి పెద్దవై తెలివితేటలు సంపాదిస్తాయి. అలాగే పాండవులు కూడా నీ ఆలోచనతోనే పెరిగి పెద్దవారయ్యారు, మంచివారయ్యారు. కనుక వీరికి నువ్వే రక్షకుడవు అయి ఉన్నావు. కోకిల పిల్లలను కాకి రక్షించినట్లుగా నీ పుత్రుడైన పాండవులను ఇంతవరకు నేను పెంచాను. ఇంతవరకు దినదిన గండంగా చచ్చి బ్రతికాను, ఎన్నో కష్టాలను అనుభవించాను. ఇకపై ఏం చేయాలో నువ్వు చెప్పు, ఎలా నడుచుకోవాలో నువ్వు చెప్పు, నాకేమి తెలియటం లేదు అంది. అప్పుడు విదురు అంటున్నాడమ్మా, భయపడకు, నీ పుత్రులు మహాబలవంతులు, వారిని ఎవరూ నాశనం చేయలేరు. అతి కొద్ది కాలంలోనే వారు బంధుమిత్రులను కలుసుకుంటారు, తిరిగి రాజ్యాన్ని పొందుతారు, ఇది జరిగే తీరుతుంది, నువ్వు దుఃఖించకు అన్నాడు. తర్వాత ద్రుపద మహారాజు పాండవులకు హస్తినాపురానికి వెళ్ళటానికి అనుమతి ఇచ్చాడు. అప్పుడు పాండవులు, ద్రౌపది, కుంతి, శ్రీకృష్ణుడు, విదురుడు హస్తినాపురానికి బయలుదేరాడు. ఆ సమయంలో ద్రుపదుడు పాండవులకు బంగారు ఆభరణాలు ఇచ్చాడు. వాళ్ళకే ఆభరణాలు ఎక్కడ, మామూలవి, బంగారు ఆభరణాలు ఇచ్చారా అని చెప్పడానికే వీల్లేదు. అంత బంగారు ఆభరణాలు అంటే అది ఒక ప్లాస్టిక్లాగా అంతే. ఆ టైంలో ప్లాస్టిక్లు అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి ఇచ్చుకున్నట్టు బంగారు అంబారీ పీఠాలు ఉన్న 1000 ఏనుగులను మావటి వాళ్లతో సహా ఇచ్చాడు. అబ్బు, వారందరూ మహావీరులు, వాళ్ళు వీరులతో సహా ఇచ్చాడట. 4-4 గుర్రాలు కట్టబడినటువంటి 1000 రథాలను కూడా ఇచ్చాడు. 500 ఉత్తమ జాతి గుర్రాలను కూడా ఇచ్చాడు. 10,000 దాసీ జనాన్ని ఇచ్చాడు. విలువిద్యలో నేర్పురా అయినటువంటి వీరులు, వాళ్ళంతా నేర్పు వీరులు, వాళ్ళందరినీ ఇచ్చాడు. బంగారు పాత్రలు, పాన్పులు, ఆసనాలను కూడా ఇచ్చాడు. 1,000,000 గోవులను కూడా ఇచ్చాడు. ఇక్కడి నుంచి అక్కడికి, ఆ రాజ్యం నుంచి ఈ రాజ్యం వరకు ఉంటుందేమో అది వెళ్ళటం కూడా, 100 పల్లక్కీలను, 500 బోయలను కూడా ఇచ్చాడు. అంతేకాకుండా సమస్త వస్తువులతో సహా ధనాన్ని ఆభరణంగా వరదక్షిణగా ఇచ్చాడట. 5 అల్లుళ్ళకి వరదక్షిణట అదంతా. ఇంకేదైనా సహాయం చేయాలంటే ఇంకేం చేసేవాడు తెలీదు, ఇది వరదక్షిణ కింద అంతే. ఇది ద్రుపదుడు ఇలా కానుకల్ని ఇచ్చిన తర్వాత దృష్టద్యుమ్నుడు ద్రౌపది చేయి పట్టుకొని రథమెక్కించాడు. అప్పుడు ఒక్కసారిగా మంగళవాద్యాలు మ్రోగాయి. ఈ లోపల పాండవులు వస్తున్నారనేటువంటి వార్త ధృతరాష్ట్రుడికి తెలిసింది. వెంటనే ధృతరాష్ట్రుడు వారికి స్వాగతం పలికి తీసుకురమ్మని కౌరవులను పంపించాడు. వారిలో వికర్ణుడు, చిత్రసేనుడు, ద్రోణుడు, కురుపుడు ఉన్నారు. పాండవులు వారిని కలుసుకొని మెల్లగా హస్తినాపురానికి లోపలికి అడుగుపెట్టారు. అంటే వచ్చారు. అప్పుడు నగర ప్రజలు నగరాన్ని అందంగా అలంకరించారు. అందంగా, వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళు కదా, పువ్వులు చల్లారు, నేలను నీటితో తడిపారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.